అందరికీ నమస్కారం. ఈ వీడియో చివరి వరకు చూసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాము. వాస్తుశాస్త్రం ప్రకారం సాయంత్రం పూట కొన్ని పనులు చేయకూడదని చెబుతున్నారు. అలానే ఇంట్లో పనులన్నీ కూడా వాస్తు ప్రకారం ఉండాలని అంటారు. కొన్ని పనులు తప్పుడు సమయంలో చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. సంతోషకరమైన వాతావరణాన్ని కొనసాగించడానికి సాయంత్రం కొన్ని పనులు చేయకుండా ఉండాలి. మరి ఆ పనులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. సాయంత్రం వేళల్లో తులసిని తాకడం లేదా తులసి ఆకులను తుంచడం వల్ల ఇంట్లో పేదరికం వస్తుంది. అలానే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి సాయంత్రం వేళల్లో తులసి మొక్కకు నీళ్లు పోయడం లేదా తాకడం లాంటి పనులు అస్సలు చేయరాదు. అలానే సాయంత్రం పూట దేవతలు విహారయాత్రకు వెళతారని మత విశ్వాసాలు చెబుతున్నాయి. సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో ఏ మూలా కూడా చీకటి ఉండకూడదనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంకా సాయంత్రం పూట ఇల్లు అనేది చీకటిగా ఉండడం వల్ల సుఖసంతోషాలపై ప్రభావం చూపుతుంది. అలానే సాయంత్రం పూట చాలామంది భజన కీర్తనలు చేసి పూజ చేస్తూ ఉంటారు. అలానే హిందూ మతంలో 5 గంటలకు పూజ చేయాలని ఒక నియమం ఉంది. అటువంటి పరిస్థితిలో సాయంత్రం గొడవలు శ్రమలకు దూరంగా ఉండాలి. దీనివల్ల ఇంట్లో నెగిటివిటీ పెరుగుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం సాయంత్రం సమయంలో డబ్బులు లావాదేవీలు చేయడం మంచిది కాదు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఎవరూ కూడా చిన్న మొత్తంలో కూడా అప్పును ఇవ్వకూడదు. ఎవరి దగ్గర కూడా అప్పును తీసుకోకూడదు. సూర్యాస్తమయం తర్వాత తీసుకున్న రుణం అనేది ఎప్పటికీ తిరిగి చెల్లబడదని నమ్ముతారు. ఇంకా సూర్యాస్తమయం తర్వాత ఇంటిని కానీ మీ చుట్టుపక్కల ప్రదేశాలను కానీ ఓడ్చడం చేయవద్దు. సాయంత్రం పూట ఇంటిని ఓడ్చడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని, దానివల్ల ధన నష్టం కలుగుతుందని నమ్ముతారు. ఈ పైవన్నీ కూడా తాళపత్ర గ్రంథంలో రాయబడినవి. కావున వీటన్నిటినీ కూడా మీ రోజువారీ జీవితంలో పాటించి మీ జీవితాన్ని సుఖసంతోషాలతో ఆయురారోగ్యంగా జీవించండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.